చిదంబరం అంటే అనంతమైన ఆకాశమనే అర్థం. ఆ అనంతేశ్వరుడు ఆకాశలింగమై విరాజిల్లుతున్న క్షేత్రం తమిళనాడులోని చిదంబరం. 40 ఎకరాల విస్తీర్ణాల్లో అలరారే ఈ పంచభూతలింగ క్షేత్రంలో ఓ రహస్యం దాగుందే. ఇక్కడి గర్భాలయంలో శివలింగానికి బదులుగా ఒక భాగంలో నటరాజస్వామి దర్శనం లభిస్తుంది, ఇంకో భాగం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. జన్మ పునర్జన్మల రహస్యమే చిదంబరం. ప్రస్తుతం చిదంబర క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యుల్ని చిదంబర నటరాజస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కావీనామోపమస్తావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశ్రణ్వన్నోతిభిస్సీదసాతానం నిషుసీత గణపతే గణేషు త్వామా గుర్విప్రాతమం కవీనాం నరతే త్వత్క్రీయతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చాం ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజే భర్వాజినీవతి ధీనామా విత్రియావతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. వేతవాతస్య వర్ధని మురోర్ష్పస్య బృహతః వేతాయే అధ్యాసాతే. ఓం శ్రీ వేదపురుషాయ నమః. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీధుష్టమాయతవ్యాసే వోచే మసంతామం హృతే యథా నో అతీతిత్కరత్వశ్వేంద్రభ్యో యథా గవే యథా తోకాయ రుద్రియం యథా నో మిత్రో వరుణో యథా రుద్రశ్చికే తతీ యథా విశ్వే సజోషసః ఘాతపాతిం మేధపాతిం రుద్రం జలాశభేషజం తచ్ఛయ్యో సుమ్నమీమహే యశుక్ర ఈవసూర్యో హిరణ్యమివ రోజాతే శ్రేష్ఠో దేవానాం వసూః షణ్ణక్కరత్యర్వాదే సుఖం మేషాయ మేష్యే నృభ్యో నారిభ్యో గవే అస్మేజో మశ్రియమధినిదేకి సతస్యా నృణాం మహిశ్రవస్తు వినృణం మానస్సోమ పరిభాతో మారాదయో జుగురంతాం ఆనాగిందో వాచే భజాం యాస్తే ప్రజా అమృతస్య పరస్మిన్ ధామృతస్య మూర్ధానాభా సోమవేన ఆపూషంతి సోమవేతః. ఓం వాయవాయాగి దర్శతే మే సోమా అరంకృతాః తేషాం బాహిశ్రుధీహవం వాయా ఉక్తే బిర్జరంతే త్వామచ్చాచరితారాః సుతసో మా అహర్మితాః వాయో తవ ప్రభృంజతి దేనా జిగాది దాసుషే ఉరుచి సోమా పీతగే ఇంద్రవాయో ఇమే సుతా ఉపప్రయో అభిరాగతం ఇందావో వా ముషందిః వాయవింత్రశ్చ చేతతః సుతానాం వాజినీవసో తావాయా తముపద్రవతే వాయవింత్రశ్చ సున్వత ఆయా తముపానిష్కృతం మక్ష్మీ యుద్ధా ధియా నారా మిత్రం హోవే పూతతక్షం వరుణం చ ఋషాదాసం ధియం ఘృతాచీం సాధంతా ఋతేనా మిత్రావరుణావృతా వృధావృతస్పృశా క్రతుం బృహంతమాశాతే కవీనో మిత్రావరుణాతు విజాతా వృక్షయా దక్షం దధాతే అపసం
అశ్వీనాగిజ్వారీరుషోద్రవత్వాని శుభస్పతి పురో భుజాచనస్యతం అశ్వీనా పురోదం సజాన రాసవీరయా ధియా ధిర్ణ్యాపనాతం గిరాః దస్రా ఆ యువాకావస్సుతానా సత్యా వృత్తపరిగిషః ఆయా ఆతం రుద్రవర్తని ఇంద్రాయ ఆగి చిత్రభానో సుతా ఇమే త్వాయవాః అన్వేభిస్తనా ఆపూతాసాః ఇంద్రాయ ఆగి ధియేషితో విప్రాజూతః సుతావాతః ఉపబ్రహ్మా ఆని వాఘతాః ఇంద్రాయ ఆగితోతూచాన ఉపబ్రహ్మా ఆని హరివః సుతేతాధిష్పనశ్చనాః ఓమా ఆశశర్రణి ధృతో విశ్వే దేవా సాగత దాష్పాంసో దాతుషస్సుతం విశ్వే దేవాసో అప్తురస్సుతమాగందతోర్ణాయః ఉస్రా ఇవ స్వసారాణి విశ్వే దేవాసో అశ్రధేహి మాయాసో అద్రుగాః మేధం యుషంధపన్నాయః పవకాణ సరస్వతి వాజేభిర్వాజినీవతి యజ్ఞం పష్టు ధియాపాసో చోదయిత్రీ సునృతానాం చేతంతే సుమతీనాం యజ్ఞం దాతే సరస్వతి మహో అర్ణ సరస్వతి ప్రచేతయతి కేతునా ధియా విశ్వా విరాజతి సురోభకృత్నమోతగే సుదుగామివ గోదుహే జుహోమ సిద్ధ్య విద్యవీ ఉపానస్సవనాకాగి సోమస్య సోమపాఃపిపా గోతాగిద్రేవతో మదాః అథా ఆతే అంతమానాం విద్యామసుమతీనాం మానో అతిక్య ఆగాహి పరేహి విగ్రమస్త్రేతమింద్రం మృచ్ఛా విపశ్చితం యస్తే సఖిభ్య ఆవరం ఉతభ్యో వందనోనితో నిరణ్యతశ్చిదారత దధా నాగింద్రయుద్ధువాః ఉతనః సుభగా అరిర్వోచేర్దస్మ కృష్టయాః శ్యామేదింద్రశ్చ సర్వాణి ఏ మాసు మాశవే భరయజ్ఞశ్రియం నృమాతానం పతయన్మందగత్సాకం అస్య పీత్వా శాతక్రతో ఘనో వృత్రాణామభవః ప్రావో వాజేషు వాచినం తం త్వా వాజేషు వాచినం వాచయామశ్వతక్రతో ధనానామింద్ర సాతయే యో రాయో ఓమనిర్మహాన్ సుపారసున్ వతస్సఖా తస్మాగింద్రాయ గాయత మేఘస్యామతయోరీణాం వైస్వానరో రతివర్మాపణాదు బ్రాహ్మణే సమృతం పవమానీర్ చందునః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయందునః సహస్రధారేణ పవమాన్యపునందు మా ప్రజాపత్యం పవిత్రం సదోధ్యామంపుణీమేస్తిరస్మునస్తిర్మానుభే ఓం శాంతి 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 వరుణాయ నమః తగలారాధని దృఢకం సమానాయ ప్రమోదే ఇలా ప్రోక్షణ పండుగ ద్వారా
దర్శాం నిత్య పుష్కాంగ ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థం అక్షతాం సమర్పయామి పాద్యోపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి భూర్భువస్వః స్నాపయామి స్నానానంతరం ఆచమణ్యం సమర్పయామి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి ఆభరణార్థే అక్షతాం సమర్పయామి అలంకరణార్థే గంధాన్ ధారయామి గంధశోభరి అక్షతాం సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి పుష్పై పూజయామి ఓం ఈశానాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం అఘోరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం సద్యోజాదాయ నమః ఓం వ్యోమ వ్యాపినే నమః ఓం పంచగవిదేవతాభ్యో నమః నానావిధ పరిమళ వత్ర పుష్పాణి సమర్పయామి ధూపదీపార్థం అక్షతాం సమర్పయామి పంచగవిదేవతాభ్యో నమః కదలీ ఫలమిదా బాహు నివేదయామి తాంబూలం సమర్పయామి ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ నమో నమః భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతమలాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో అఘోరేభ్యో అఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః తద్రుడాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాది భూమే సృషదామివ ఓం. అమృతస్య పూర్ణాంతా ముగులాం విచక్షతే పాదకం షడ్ధోదర్ణ ఇలా ఇవసే ఏన తో పంచదో ఉదమా షడ్డా మనసోధ క్లుబ్ధా తగుం షడ్ధోదారమృతి వికల్పమానం మూలమంత్రం చ విద్వా దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్యఫలం మదశాంతిం ప్రియశమే అస్యా దేవదేవోత్తమస్యా దేవదా సర్వభౌమస్యా త్రివిధకిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శివకామ సుందరీ సమే శ్రీమన్నటేశ్వరస్య వివాహోత్సవ కర్మ ఆరంభముహూర్త లగ్నాపేక్ష ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూలితా సిద్ధ్యర్థం శుభ ఏకాదశాన ఫల సిద్ధ్యర్థం ఆదిత్య నవగ్రహ దేవతా ప్రీతిం కామయమానస్తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు కలశ పూజ చేస్తారు. మీ ఆవాహయామి ఆసనార్థం అక్షతాం సమర్పయామి పాద్యోపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆసనం సమర్పయామి ఊర్ధ్వస్యా స్నాపయామి స్నానానంతరం ఆచమణ్యం సమర్పయామి వస్త్రవేదాం అక్షతాం సమర్పయామి. నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంత్ సఫలం కర్మ కుర్వంత్ సతతం శుభం. స్వస్తి నేంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూజా విశ్వవేదా స్వస్తి నస్తాక్షరేణమే స్వస్తి న బృహస్పతిభ్యః దధాతు ఇంద్రాదిభ్యో నమః అయం బీజా వావః జగద్పార్థివసైకైద్వీమంగస్రవోగాయో రాజానభరోద్యమంగాయమంగస్రవోయో రాజానభరోద్యమాదిభ్యో నమః అయం బీజా వావః శిఖర్మంత్రేణ
తద్వాయామి బ్రహ్మణ వందమాన దాదాజమానో విర్భి అహేడమానో వర్ణేభ్యో నమః ఎం బీజా భావ సగర్మంద్రేణ ద్విస్తూణీం సోమో దేనగం సోమోర్వందోమోదిభ్యో నమః ఎం బీజా భావ సగర్మంద్రేణ ద్విస్తూణీం చిదంబర నటరాజస్వామి కళ్యాణోత్సవంలో కలశస్థాపన అంకురారోపణ జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. అంకురారోపణ కార్యక్రమం జరుగుతోంది. ఆసనార్థమక్షామి బాధ్యోపాధ్యమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణి సమర్పయామి స్నాపయామి ఆచమణి సమర్పయామి వస్త్రార్థమక్షామి ఉపవేదార్థమక్షామి ఆభరణార్థే అక్షామి అలంకరణార్థే శత్రావః తమిళనాడులో ఉన్నటువంటి దివ్య క్షేత్రము చిదంబరేశ్వరము, చిదంబరుడు ఆ చిదంబరం క్షేత్రం నుంచి వచ్చినటువంటి నటరాజస్వామి కళ్యాణోత్సవంలో మండప ఆరాధన జరిగి కలశస్థాపన జరిగి అంకురారోపణ జరిగింది. స్వామివారి దివ్యమైన కళ్యాణం, ఆ యొక్క చిదంబరేశ్వరుడి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. దినాని రాయో జిమ్నాం యర్వో విరో విద్యోదే చేదక్నే సుభగస్తుదాని యత్వానిత్యేన విడాయ ఉక్తై విప్రేషది స్వయా విదిరోనే విశ్వేదస్మే సునాదాద దండి అర్చామి దేదు మదింగో శర్వా సందేవ అవాదా జరదాం యంగి. ఓం నమః శివాయ. మర్జయే మహాత్మే క్షత్రాని ధారయేరణద్యోన ఇగద్వాభూర్యాది రేదు వద్వందోడ. ఓం నమః శివాయ. చిదంబర క్షేత్రంలో అమ్మవారి పేరు శివకామ సుందరి, స్వామివారి పేరు నటరాజేశ్వరుడు నటరాజస్వామిగా శివకామ సుందరి సమేత నటరాజస్వామి కళ్యాణోత్సవం జరుగుతోంది. ఆ యొక్క కళ్యాణోత్సవంలో అంకురారోపణ కలశస్థాపన జరిగి స్వామివారి కళ్యాణ ఉత్సవం ప్రారంభమవుతోంది. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఆ నటరాజస్వామి వారికి నమస్కారం చేసుకోండి. శివకామ సుందరి అమ్మవారిగా పార్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంజంత్యస్య కామ్యా హరి విపక్ష సారథే సోనా అధృష్ణో నృవాహస కేతం కృణ్వన్న కేతవే పేషో అమర్యా అపేషే సముషద్ధీన జాయతా ఆదహస్వదామణర్పుణర్గర్భత్వమే రిరే దధా నానామ యజ్ఞం
వీలుచీతారు చత్నిభిర్గుహ ఆచితింద్రవన్నీభి. వీలుచీతారు చత్నిభిర్గుహ ఆచితింద్రవన్నీభి అవిందముశ్రియా అనో దేవయందోగథ మతిమచ్ఛా వితద్వాసం గిరాః మహామానోరతశ్రుధం ఇంద్రేణ సంహిదృక్షా శేషం జగ్మాణో అభిభ్యుష మందోస మానవర్చస అనవద్ధీరభిద్యోపిర్మహస్సహస్వదర్చతి గణేరింద్రస్య కామ్యైః అత పరిజ్మన్నాగాగి దివో వా ఆరోచనాదధి సమస్మిన్ రింజతే గిరాః ఇతో వా ఆ సాతిమీమాహే దివో వా పార్థివాదధి ఇంద్రం మహో వారజాస ఇంద్రమిద్ఘాతినో బృహదింద్రామర్కేభిరర్కినా ఇంద్రం వాణీరనోషత ఇంద్రగిద్ధర్యోస్తంతు నిర్వహించ ఆచార్య రక్షాబంధనం జరుగుతోంది. స్వామి భగవాన్ ఉగ్ర ఉగ్రాభీరోతిభి ఇంద్రం వయం మహాధనగింద్రమర్భే హవామహే ఇదం వృత్రేషో వజ్రిణం సనో వృషన్నముంచరం సత్రాపన్నపావృద్ధి అస్మభ్యమప్రాతిష్కృతః తుంచే తుంచేయపుత్తారే స్తోమాగింద్రస్య వజ్రిణాః నవింధే అస్య సుష్టుతిం దృషా ఆయూతే వపుంసాగకృష్టీ యత్యోజాస ఇంద్ర పంచక్షితీనా ఇంద్రం వాష్పతిర్హవామహేజనేభ్య అస్మాకామస్పదేవనస్పదేభ్యో హవి తదాతురస్తుం స్వాహా యజ్ఞేంద్ర యుజిద్వానో గృహే ప్రాదేవాపే ఐభీరగ్నే చిదంబరేశ్వరుడు నటరాజేశ్వరుడికి శివకామ సుందరి అమ్మవారికి కంకణ ధారణ జరుగుతోంది. మధుపర్క ప్రాసన జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో అందరూ ఆ యొక్క కంకణాలని నమస్కారం చేసుకోండి. వజ్రం ఘనాత ధీమహి జగే మసం యుధి స్మృతాః స్వామి వారికి రక్షాబంధన జరుగుతోంది. సా సఖ్యామా ప్రతన్యతః మహాన్ ఇంద్రః పరశ్చనమాహి తమస్సు వజ్రిణే యౌనఃప్రాదినాశవాః సమోహే వాయ ఆదాగరస్వాతీరాక్షేత్రంలో ఉండే కళ్యాణ మహోత్సవం చక్రం విశ్వాని చక్రాయే మత్స్వాది ప్రమందభిస్తో మేభిష్జర్షణే తదైరు సమానేష్వా అసృగ్రమిందే గిర ప్రదీప్తాముదాసత అజోషా వృషభం పతి సంశోదయ చిత్రమర్వాక్రాధాగింద్రవరేణ్యం అసదిత్తే విభ ప్రభు అస్మాన్ సుతత్రాచోదకేంద్ర రాజేరభస్వద త్రివిధ్యం నగస్వద సంగో ఆదింద్రవాచామతస్మే పృతశ్రవో బృహత్ విశ్వాయుర్ధేక్షేదం అస్మేధే ఏకిశ్రవోస్వామి వారికి శివకామ సుందరి అమ్మవారికి మధుపాక ప్రాసన జరుగుతోంది.
కళ్యాణ మహోత్సవంలో అక్కడ దివ్యక్షేత్రంలో జరిగే సాంప్రదాయం మన తమిళ సాంప్రదాయ ప్రకారం తమిళనాడులో జరిగే విధంగానే ఇక్కడ జరుగుతోంది. మధుపర్క ప్రార్థన స్వామివారికి అమ్మవారికి జరుగుతోంది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని కళ్ళకద్దుకోండి. చిదంబరం నటరాజ స్వామి భగవానికి శివకామ సుందరి మాతాకి ఆయుష్యమక్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి భక్తులందరూ కూడా. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు ప్రతిష్ఠితమస్తు. నటరాజ స్వామి వారు శివకామ సుందరి అనే అమ్మవారి పేరు. కళ్యాణ మహోత్సవంలో శివకామ సుందరి అమ్మవారిని నటరాజ స్వామి వారికి కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఆ కన్యాదాన మహోత్సవం జరుగుతోంది. అందరూ నటరాజ స్వామి వారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. మనస్సులో శివకామ సుందరి అమ్మవారిని స్మరణ చేసుకోండి. కన్యాదానం జరుగుతోంది. ఉపాయజ్ఞం సనస్తవాన ఆభారగాయత్రే నణవీయస
రయం వీరవాతీమిషం అగ్నే శుక్రేణ శోచిషా విశ్వాభిర్దేవహోతిభిః ఇమం స్తోమం జుషస్వనః సుసామిద్ధో నాబాహ దేవాగ్నే హవిష్మాతే హోతః పావక యక్షీ చ మధో మంతం తనోనపాద్యజ్ఞం దేవేషు నక్కవే స్వామివారికి తమిళనాడు క్షేత్రంలో ఉండేటువంటి దివ్యమైన క్షేత్రం చిదంబరం కళ్యాణ మహోత్సవం చక్రం విశ్వాని చక్రాయే అశ్రగ్రమిందతే గిర ప్రదీప్తాముదాహసతా సంశోతయ చిత్రమర్వాక్రాధాగింద్రవరేణ్యం అసదిత్తే విభు ప్రభు అస్మాన్ సుతత్రాచోతకేంద్ర రాగేరభస్వతః త్రివిధ్యం నగశస్వతః సంగోమాతింద్రవాచామ తస్మే పృతశ్రవో బృహత్ విశ్వాయుర్ధేక్షేదం అస్మేధే శివకామసుందరి అమ్మవారికి మధుపర్క ప్రాశన జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో అక్కడ దివ్యక్షేత్రంలో జరిగే సాంప్రదాయం మన తమిళ సాంప్రదాయ ప్రకారంగా తమిళనాడులో జరిగే విధంగానే ఇక్కడ జరుగుతోంది. మధుపర్క ప్రాశన స్వామివారికి అమ్మవారికి జరుగుతోంది. పవిత్రమైన గోమతోపాబరద్రి గోపిలం
తాం దేవ అభిభ్యుడస్తుజ్యమానః సాపి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కసారి అందరూ కళ్ళకద్దుకోండమ్మా, ఆ పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని కళ్ళకద్దుకోండి. చిదంబరం నటరాజ స్వామి భగవానికి శివకామ సుందరి మాతాకి తస్యమే ధీరాస్తేషాం శ్రవాం స్యుత్తీరా ఇంద్రమీషాయేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి భక్తులందరూ కూడా. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ప్రతిష్ఠితమస్తు. సుకృతం అగ్నిమగ్ని భవేమభిస్సదాహవంత విష్పతిం హవ్యవాహం పురప్రియం అగ్నే దేవా ఇహాపహజ్ఞానో వృత్తపరిగిషే అసి హోతా నగీభ్యాః తామోషతో విభో వైయదగ్నేయాసీత్యం దేవైరాజత్సి భర్గిషి ధృతాహవనదీతి వప్రతిస్మర్షాదోదః చిదంబరం నటరాజ స్వామి వారు శివకామ సుందరి అనే అమ్మవారి పేరు. కళ్యాణ మహోత్సవంలో శివకామ సుందరి అమ్మవారిని నటరాజ స్వామి వారికి కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఆ కన్యాదాన మహోత్సవం జరుగుతోంది. అందరూ నటరాజ స్వామి వారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. మనస్సులో శివకామ సుందరి అమ్మవారిని స్మరణ చేసుకోండి. కన్యాదానం జరుగుతోంది. ఉపాయజ్ఞం హవిశ్చాన సనస్తవాన ఆభారగాయత్రే నణవీయస రయం వీరవాతీమిషం అగ్నే శుక్రేణ శోచిషా విశ్వాభిర్దేవహోతిభిః ఇమం స్తోమం జుషస్వనః సుసామిద్ధో న ఆవాహ దేవా అగ్నే హవిష్మాతే హోతః పావక యక్షీ చ మధోమంతం తనోనపాద్యజ్ఞం దేవేషు నక్కవే అధ్యాక్రణి వీతగే నరాశంసామిహ ప్రియమస్మిన్ యజ్ఞముపక్వయే. అందరూ నమస్కారం చేసుకోండి శివకామ సుందరి మాతాకి. శివకామ సుందరి మాతాకి భక్తులందరి తరపున అమ్మవారికి సమర్పణ జరుగుతోంది. విశ్రాజంతామృతామృతద్వారో దేవీరాసష్టతాః అధ్యానోణం చ కష్టావే నత్తోషాసా సుపేషాసాస్మిన్ యజ్ఞముపక్వయే నితం నో బర్హిరాసతే తాసో జిక్వా ఉపక్వయే హోతా ఆరాదీవ్యా కవీ యజ్ఞం నో ఇక్షతామిమం ఇలా సరస్వతి మహీ తిస్రో దేవేనాయో భువాః తస్మై పావక మృళయ సన పావక దివోక్షేమాభివృద్ధ్యర్థం యవ్వనానాం యువతీనాం ఉచితకాలే ఉద్వాగ ప్రాప్త్యర్థం ఉద్వాగ దంపతీనాం అన్యోన్య స్నేహ మహాప్రీతి కన్యాదాన సంకల్పం జరుగుతోంది. అందరూ అమ్మవారిని స్వామివారిని సంకల్పం చేసుకోండి. మనస్సులో దండం పెట్టుకోండి. అవాప్త్యర్థం అస్మిన్ కాలే శ్రీ శివకామ సుందరి సమేత శ్రీమన్ నటేశ్వరస్య వివాహోత్సవ కర్మ కరిష్యే. ఆచార్యముఖేన చెప్పండి, ఆచార్యముఖేన అనుష్ఠిత కర్మ కారయిష్యే. స్వామివారి అమ్మవారి యొక్క ప్రవరలు అంటే అమ్మవారి గోత్రము, అమ్మవారి యొక్క
వంశ పరంపర, స్వామివారి గోత్రము, స్వామివారి వంశ పరంపర, గోత్రనామ ప్రవరలు చెబుతున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. ఇంద్రికి మహోన్నతమైన వైభవం, అంబికైకి పూర్వ ఫల్గుని నక్షత్రం విశేషமாக சொல்லப்பட்டிருக்கிறது. அந்த பூர்வ பல்குனி என்று சொல்லக்கூடிய பூர நட்சத்திரத்தில் இந்த சிவகாம சுந்தரி சமேத ஸ்ரீமன் நடேஸ்வர விவாகோத்சவ மகா வைபவமானது இப்பொழுது பூர்வாங்கத்துடன் தொடர்ந்து நடைபெற்று வருகிறது. அதில் முதலில் தேவதா அனுஜை, விக்னேஸ்வர பூஜை, புண்ணியாக வாசனம், பஞ்சகவ்ய பூஜை, அங்குரம் பிரதிசரம் என்று சொல்லக்கூடிய பூஜைகள் நடைபெற்று, ரக்ஷாபந்தனம் நடைபெற்று, மதுபர்க்கம் நடைபெற்று, இப்பொழுது யஜ்ஞோபவீத தாரணம் நடைபெற்றது. அதனைத் தொடர்ந்து ஆசிரததார சங்கல்பம், லோகக்ஷேமார்த்தம், யௌவனானாம் யுவதியினாம் உசிதகாலே உத்வாக பிரார்த்தி என்று சொல்லக்கூடிய கல்யாண வயதில் உள்ள பெண்களுக்கும் கல்யாண வயதில் உள்ள ஆண்களுக்கும் நல்ல முறையில் மனசோத்திஷ்டம் என்று சொல்லக்கூடிய மனம்போல் மாங்கல்யம், நல்ல வது வர பிராப்திகள் கிடைக்க வேண்டியும் உலக நன்மை வேண்டியும் இந்த விவாகோத்சவமானது நடைபெறுகிறது. பக்திமான்கள், கல்யாணத்திற்கு காத்திருக்கும் பெண்கள், ஆண்கள் முதலானவர்கள் உலக நன்மை வேண்டியும் குலம் விருத்தியாக வேண்டியும் நன்கு பிரார்த்தனை செய்து கொண்டு இந்த வைபவத்தை கண்டு தரிசித்து எல்லாம் வல்ல சிவகாம சுந்தரி சமேத ஸ்ரீமன் நடேஸ்வரின் அனுகிரகத்தை பெற்றுயுமாறு விழா குழுவினர்கள் சார்பிலும் தீட்சிதரையா குழுவினர்கள் சார்பிலும் அன்போடு தெரிவித்துக் கொள்கிறோம். இப்பொழுது வரப்பிரேட்சணம் என்று சொல்லக்கூடிய சுவாமியின் பிரவரமும் அம்பிகையின் பிரவரமும் சொல்லி மேற்கொண்டு பூஜைகள் தொடர்ந்து நடைபெறுகிறது. భక్తులందరికి విజ్ఞప్తి, చిదంబర క్షేత్రంలో జరిగేటువంటి విశేష క్రియని, అక్కడున్న విశేషాన్ని మనకు ఆచార్యవర్యులు మనకు ఉపదేశించారు. మన అదృష్టం ఎంత అదృష్టం అంటే చిదంబర క్షేత్రంలో ఈరోజు ఏ నక్షత్రం అయితే ఇప్పుడు మనకి ఉందో పూర్వ ఫల్గుని, పుబ్బా నక్షత్రం అని తెలుగులో అంటాం, పూర్వ ఫల్గుని అంటాం. చిదంబర క్షేత్రంలో కూడా శివకామ సుందరి అనే అమ్మవారిని అంటారుట. ఆ అమ్మవారికి పూర్వ ఫల్గుని నక్షత్రమే విశేషం. ఆ రోజే ఎక్కువ ఉత్సవాలు, 10 రోజుల పాటు ఆశ్వీజ మాసంలో, అక్కడ వాళ్ళు తులామాసము అని అంటారు, మనం ఇక్కడ ఆశ్వీజ మాసం అంటాము. ఇదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో వాళ్ళు ఉత్సవాలు అమ్మవారికి స్వామివారికి చేస్తారట. మన అదృష్టం చూడండి, కళ్యాణోత్సవం అక్కడ పూర్వ ఫల్గుని నక్షత్రంలో జరుగుతుందట. మన అదృష్టము, మనం కోటి దీపోత్సవం యొక్క యజ్ఞం యొక్క మహానుగ్రహం 12 సంవత్సరాలు సంపూర్ణం చేసి పుష్కర కాలం దాటి 13వ సంవత్సరంలో చిదంబరేశ్వరుడు అమ్మవారి సమేతంగా దిగివచ్చి అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కళ్యాణం జరుగుతోంది. భక్తులందరి క్షేమం కోసమై, తమిళ్లో చెప్పారు వాళ్ళు, భక్తులందరూ బాగుండాలి అని, భక్త జనమంతా బాగుండాలి, వాళ్ళ దోషాలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలని అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కళ్యాణం జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. గోత్రనామ ప్రవరలు ప్రారంభమవుతున్నాయి. యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవర సూత్ర వేదాదియోపి వర్ధంతే తస్మే మహాదేవ శ్రీమన్ నటేశ్వర శర్మణే వరాయ హిమశైలవర్మణ పుత్రీం సకల జననీం శివకామసుందరీ నామ్నీం మదీయాం కన్యాం యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవర సూత్ర వేదాదియోపి వర్ధంతే తస్మే మహాదేవ శ్రీమన్ నటేశ్వర శర్మణే వరాయ హిమశైలవర్మణ పుత్రీం సకల జననీం శివకామసుందరీ నామ్నీం మదీయాం కన్యాం యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవర సూత్ర వేదాదియోపి వర్ధంతే మహాదేవ నటేశ్వర శర్మణే వరాయ
హిమశైలవర్మణ పుత్రీం సగల జననీం శివకామసుందరీ నామ్నీం మదీయాం కన్యాం. అమ్మవారి గోత్రనామాలు జరిగాయి. అమ్మవారి దివ్య నామమట శివకామసుందరి అట హిమవంతుడు అనేటువంటి పర్వతరాజు యొక్క కుమార్తెనట ఆ శివకామసుందరి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కన్యాదాన సమయంలో అమ్మవారి గోత్రనామ ప్రవరలు జరిగాయి. పాణిగ్రహణం జరుగుతోంది. పాణిగ్రహణము అంటే స్వామివారి యొక్క చేతితో అమ్మవారి యొక్క చేతిని కలపడం. ఆ రెండు చేతులు కలపడం ద్వారా పాణిగ్రహణము అని జరుగుతోంది. అమ్మవారిని చేపట్టడం చేతితో హస్త పాణిగ్రహణం జరుగుతోంది. నటరాజస్వామి వారు శివకామసుందరి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ద్రుద్రాయ ప్రచేతసే మేధుష్టమాయ దివ్యసే వోచే మశందమగో హృదే సర్వోక్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఓం ఇంద్రసం పిపార్తునాత్వా ఆవిశం విందావః మత్సరా తస్తతో గృహః మరో తప్పిపాతరుతునా ఆ పోత్రాద్యజ్ఞం పోనీతన యూయం హిట్టా సూతాణవః అభియజ్ఞం ప్రేణేహి నోగ్నా వోణేష్ఠిపారుతునా త్వం హి రత్నధాసి అగ్నే దేవాంగిహాపాకసాతయా యోనిషుత్రుషు పరీభూషపిపారుతునా బ్రాహ్మణాదింద్రరాధాసపిపాసో మామృతోంగ్రణో తవేద్ధి సఖ్యమస్త్రేతం ఇవం దక్షం ధృతవ్రతమిత్రా వరుణదూలభం ఋతునా ఆ యజ్ఞమా ఆశాతే ద్రవినోతాద్రవీణ సో గ్రావహస్తాసో అద్ధరే యజ్ఞేషో దేవమీలతే ద్రవినోతాదాతు నోవసో ఓణియాని శృణ్విరే దేవేషు తాపనామహే ద్రవినోతాః పీపీషద్ జిగోద ప్రజాతిష్ఠత నేష్ట్రా త్రిదుభీరిష్యత గత్వా ఆతురీకామృతభిర్ద్రవీణోతో గజా ఆమహే అధాస్మానోదతిర్భావ అశ్వీనాపిపాతం మదుతీధ్యగ్నే శుచువ్రత ఋతునా ఆ యజ్ఞవాగస గార్హాపత్యేన సంధ్య ఋతునా ఆ యజ్ఞనీరాసి దేవాన్ దేవ గతే యాచ ఆత్వా ఆవహంతు హరాయో వృషాణం సోమాపీతగే ఇంద్రత్వా సూరాచక్షస ఇమా ధానాగ్రే తస్నువో ఇహోపవక్షతాః ఇంద్రం సుఖతామేరతే ఇంద్రం ప్రాతరః వామహ ఇంద్రం ప్రయత్యద్ధరే ఇంద్రం సోమస్య పీతగే ఉపానః సుతమాగాహి హరిభిరింద్రకేశిభిః సుదేహి త్వా హవామహే సేమన్న స్తోమమాగఖ్యుపేతం సవానం సుతం గౌరోణత్రీషితః పీప ఇమే సోమా ఆ సగింతా వస్సుతా సో అధీవర్గిషి తాంద్రసహాసే పిప అగంతే స్తోమో అగ్రిగోహ్రేతి స్పృగస్తు సంతామహ అథ సోమం సుతం పీప విశ్వమిత్సవానం సుతమింద్రో మత ఆయి గచ్చతి వృత్రహ సోమా పీతగే సేమన్న కామమా ప్రేణ గోభిరశ్వీ సుతక్రతో స్తవా ఆమద్వా స్వాధ్యాహ ఇంద్రావరోణయోరగం సంభ్రాజోరవ ఆవృణే తాణో ఆమృళాత గీదృశే గంధా ఆరాహిస్తో వాసేహవం విప్రస్యమాపాత ధర్తారా ఆచర్షణీనా అనుకామం తర్పయే తామింద్రా ఆవరుణరాజ ఆ తావాం నేతిష్టమీమహే ఇవాకుషచీనాం ఇవాకుసుమతీనాం భూయామవాచదావ్నా ఇంద్రసహస్రదాబ్నాం వరోణశ్రంస్యానాం క్రతుర్భవత్యుత్యాహ తయోరితవాసా వగం సనే మణిచా ధీమహే స్యాదుత ప్రరేచానం ఇంద్రా ఆవరుణవామహం హువే చిత్రాగరాధాసే అస్మాన్ సుజిగ్షస్కృతం ఇంద్రా ఆవరుణ నూను వాం శ్రిషా ఆసంతీషు ధీష్వా అస్మభ్యం శర్పాగచ్చతం ప్రవా ఆమస్నోది సుష్ఠుతిరింద్రా ఆవరుణ యాం హువే యా మృద్ధాతే సధస్తోతిం సోమానం స్వరాణం గృణిహి బ్రహ్మణస్పతే కక్షీవంతం యో శిజః యో రేవాన్యో ఆమీవహ వాసు విత్తుష్టివర్ధానః
నటరాజ స్వామి వారి కళ్యాణోత్సవంలో కలశ ఆవాహన జరిగి హోమం యజ్ఞ ప్రారంభం జరుగుతోంది. వివాహ వేదికపై యజ్ఞ ప్రారంభం జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. బ్రహ్మణస్పతే సోమగింద్రశ్చమర్త్యం దక్షిణాపాత్తుం హాసః సతాసస్పతి మద్భూతం మృగమింద్రస్య కామ్యం సనిం మేధామాయాశిషం యస్మాద్ధృతేన సిద్ధ్యాతి యజ్ఞో వీపశ్చితశ్చన సధీనాం యోగామృణ్వతి ఆదృఘ్నోతి హవిష్కృతిం ప్రాంచం కృణోత్యధ్వరం హోత్రా దేవేషు గచ్చతి నరాశంసం సుతృష్ట మమ పశ్యం సప్రథస్తమం దివో న సద్ధామహసం ప్రతిత్యం చారో మద్ధరంగో పీతాయ ప్రహో యసే మరుద్భిరగ్న ఆగాహి నహి దేవో న మర్త్యో మహస్తవక్రతం పరః మరుద్భిరగ్న ఆగాహి ఏ మహోరజాసో వితుర్విశ్వే దేవాసో అద్రుహాః మరుద్భిరగ్న ఆగాహి ఉగ్రా అర్కమా నృచరణ దృష్టా సవోజాసా మరుద్భిరగ్న ఆగాహి ఏ శుభ్రా ఘోరవర్పసు క్షత్రాసో ఋషాదాస మరుద్భిరగ్న ఆగాహి ఏనా కస్యాధీరోచనే దివి దేవాస ఆసాతే మరుద్భిరగ్న ఆగాహి యయీంఖయంది పర్వతాన్ తిరత్స ముద్రమర్ణవం మరుద్భిరగ్న ఆగాహి ఆయే తన్వంతి రశ్మిభస్థిరస్స ముద్రమోజాస మరుద్భిరగ్న ఆగాహి అభిత్వా పూర్వపీతగే సృజామి సోమ్యం మధు మరుద్భిరగ్న ఆగాహి అగం దేవాగజన్మానే స్తోమో విప్రేభిరాశయా అకారిరత్నధాతామహా యగీంద్రాగవచోగుజా తతక్షుర్మణా సాహరీ శమేభిర్యజ్ఞమా ఆశత తక్షన్నా సత్యాభ్యాం పరిజ్ఞానం సుఖం వ్రతం తక్షన్ధేనం సా బర్ధుగా యువానాపితరా పునః సత్యమంద్రారుజూయవాః రిభవో విష్ట్యక్రత సంవోమత ఆసో అగ్మతేంద్రేణ చ మరుత్వాత ఆదిత్యేభిశ్చ రాజాభిః ఉతత్యం చ మసన్నవం తుష్టుర్దేవస్య నిష్క్రేతం అకర్త చతురపునాః తేనో రత్నాని ధత్తనత్రిరాసాప్తాని సున్వతే ఏకామేకం సుషస్తిభిః అధార్యందవన్నయో భాజందసు కృత్యయా భాగం దేవేషు యజ్ఞం ఇహేంద్రాగ్ని ఉపక్వయేతయోరి స్తోమాముష్మసి తా సోమం సోమపాతామా తా యజ్ఞేషు ప్రశంసతేంద్రాగ్నిషు భదానరః తాగా ఆగిత్రేషు గాయత తా మిత్రస్య ప్రశస్త ఇంద్రాగ్ని తాహ వామహే సోమపా సోమాపీతగే ఉగ్రాసంతా ఆహ వామహ ఉపేతం సవానం సుతం ఇంద్రాగ్ని ఏహ గచ్చతాం తా మహాంతాసతస్పతి ఇంద్రా అగ్ని రక్షాబుధ్యతం అప్రాచాసన్త్వత్రిణాః తేనా సత్యేన జాగ్రతమధిప్రచేతునే పతే ఇంద్రా అగ్ని శర్మా గచ్చతం ప్రాదర్గుచా విభోతయాశ్వినా వేహ గచ్చతాం అస్య సోమస్య పీతగే యా సురథా ఆరథీతా మోభా దేవాది విస్పృశా అశ్వినాతాః వామహే యా వాం కషా మధుమత్యశ్వినా సూనృతా ఆవతి తయా ఆ యజ్ఞం మీ మిక్షతం నహి వామస్తి దూరకే గత్రార్థే న గచ్చాతః అశ్వినా సోమినో గృహం హిరణ్యపాణి మోతగే సవితారముపహ్వయే సచేత్త ఆ దేవత పతం అపాన్నపా ఆ తమవాసే సవితారముపస్తుహి తస్య వ్రతాన్యుష్మసి విభత్తారం హవామహే వసో చిత్రస్య రాధాసః సవితారం రచక్షాసం నటరాజస్వామి కళ్యాణోత్సవంలో హోమ ప్రక్రియ యజ్ఞ ప్రక్రియ ప్రారంభమైంది. అగ్ని ప్రతిష్టాపన జరిగింది. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అగ్నిదేవుడికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. అగ్ని ప్రతిష్ట జరిగి హోమం జరుగుతోంది. అందరూ దండం పెట్టుకోండి. అభినో దేవీ రవాస మహర్మా నృపత్ని
అచ్చిన్న పత్రాశ్రయంతాం ఇహేంద్రాణీముపక్వయే వరుణానీం స్వస్తగే అగ్నాయీం సోమాపీతగే మహీద్యో పృథివీ చ నయిమం యజ్ఞం మేమిక్షతాం పిప్రతాం నభరీమభిః తయోరిద్ఘృతవత్తయో విప్రారిహంతి ధీతిభిః గంధర్వస్య ధ్రువే పతే శ్యోనా ప్రేతి విభవాన్ రక్షరా నివేశాని యశ్చానశర్మా సప్రథాః అతో దేవా బంధు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తాతే పతం సమోల్లమస్య పాం సురే త్రీణి పత విచక్రమే విష్ణుర్గోపా అతాభ్యః అతో ధర్మా ఆని ధారయన్ విష్ణో కర్మ ఆని పశ్యత యతో అవృతాని పస్పశే ఇంద్రస్య యుద్ధ్యసఖా తద్విష్ణో పరమం బతం సత పశ్యంది సూరయాః దివే వచక్షురాతాతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్గత్వారమం పదం తీవ్రా సోమాసాగ్యాశీర్వంతస్సుతాయిమే వాయోతాన్ ప్రస్థీతాన్ పిపాం ఉభా దేవాది విస్పృశే ఇంద్రవాయోః వామహే అస్య సోమస్య పీతగే ఇంద్రవాయు మానో జివా విప్రా హవంత భూతగే సహస్రాక్షాధియస్పతి మిత్రం వయం హావామహే వరుణం సోమాపీతగే జిజ్ఞానాపూతదక్షసా ఋతేన యావృతావృద్ధా ఆవృతస్య జ్యోతిషస్పతి తా మిత్ర వరుణాహువే వరుణ ప్రావిత భూవన్ మిత్రో విశ్వాభిరోతుభీః కరాతాన్న సురాధాసః మరుత్వం దమ్మవామహ ఇంద్రమా సోమపీతగే సజోర్ఘనేన త్రంబతో ఇంద్రజ్యేష్ఠ మరుద్గణా దేవా ఆశపూషారాధయః విశ్వే మమ శ్రుతాహవం హతవృత్రం సోదాన వగింద్రే న సహసాయుజా మానో దుశ్రంసాగీషత విశ్వాన్ దేవాన్ అహవామహే మరుత సోమాపీతగే ఉగ్రాహి పృష్ణీమాదర జయాతామివ తన్యతుర్మరుత మేతధృష్ణిగా యక్షభం యాథనా నర అస్కారాద్ విద్యుదస్పర్గతో జాత వంతున మరుతో మృళయంతున ఆపోషన్ చిత్రబర్గిషమాఘ్రేణే ధరణం దివ ఆజా ఆ నష్టం గత పశుం పూషారాజా ఆణమాఘ్రే నిరపాగోళం గుహా ఆహితం అవిందశ్చిత్రబరీషం ఉతో సమక్యమిందోభిషద్యుత్తానుశేషీధతే గోభిర్యవం నచర్కృషత అంభయో గింత్యత్వాభిర్జామయో అధ్వరీయత ప్రింజతీర్మధూనాపయా అమోర్గ్యా ఉపసోర్గేయాభిర్వాసూర్గ సహ తాణో ఆహిన్వన్వద్ధరం అపో దేవీరుపక్వగే గిత్రగా వః పిబంతి నః సింధుభ్యః కర్త్వం హవిః అప్స్వా అంతరమృతమప్సుభేర్చమవామత ప్రశస్తగే దేవా భవాత వాజినాః అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాణి భేషజ అగ్నిం చ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీః ఆపః ప్రణీత భేషజం వరోథం తన్వే ఏ మమ జోక్షసూర్గం దృశే ఇతమాపప్రవాగతయత్కిం చ దురితం మయి యద్వాహమాభిదుద్రోహి యద్వా శేప ఉతాన్రేతం ఆపో అద్యాన్వాచారిషం రసేన సమాగస్మహి పయస్వానగ్న ఆగాగితం మాసం శ్రేజవర్చాసా సమ్మా ఆగ్నే వర్చాసా సృజ సంవ్రజయా సమాయూషా విద్యుర్మే అస్య దేవాగింద్రో విద్యా సహర్షిభిః కస్యా నోనం కా తమస్యామృతా నామనా మహే చారు దేవస్య నామ కోణో మహ్యా అతీతగే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ
అభిత్వా దేవశవితమీషాణం వార్యానాం సదా ఆవన్ భాగమీమహే యచ్చిద్దితా గిత్తా భగశశమాణ పురాణితః అద్వేషో హస్తాయోర్ధతే భగపత్తస్య దేవగముతాసే మతవావాసా మూర్ధానం రాజ ఆరభే నహితే క్షత్రం నజహోణమన్యం వగశ్చ నామీ వతగంత ఆపో నేమా ఆపో అనిమిషం చరంతేర్ణయే వాతస్య ప్రవిణంత్యభ్వం అపుధ్నే రాజో వరుణో వనస్యోర్ధం స్తూపం దదతే పూతదక్ష నీచీనా ఆస్తురుపరి భత్నగే రామస్మే అంతర్నిహిత కేతవస్యో ఉరం హి రాజా వరుణశ్చకార సూర్యా ఆయపంథ మన్వే తవావు అపదేవాత ప్రతీతాతవేత హృతాపవత్తాహృతయాపితశ్చత్ సతం దే రాజన్ భిడజ సహస్ర ముర్మీకా భీరాసు మతిష్టే అస్తు వాతస్వదూరే నిర్రతింబరాజై వాతస్వదూరే నిర్రతింబరాజై కృతం జితేన ప్రమోముధ్యస్మతే అమీయ రిక్షా నిహీతాస ఉచ్చానత్తం తదృశ్రే గుహాచిద్దివేయో అతబ్ధాని వరుణస్య వ్రతాణి విశాఖాశ్చంద్రమానత్తామేతి తత్వా ఆయామి బ్రహ్మాణ వంతమానః సదాషా ఆస్తే యజమానో హవిర్భీః అహేలమానో వరుణే గభోద్యరణం సమాన ఆయుప్రమోషీః తదిన్నత్తం తద్దివామక్యమాగస్తదగం హేతో హృత ఆవిచష్టే నటరాజస్వామి వారి కళ్యాణోత్సవంలో శివకామ సుందరి అమ్మవారికి నటరాజస్వామి వారికి పూలమాలా సమర్పణ మాలా సమర్పణ జరుగుతోంది. పూలమాల స్వామివారు అమ్మవారికి, అమ్మవారు స్వామివారికి, స్వామివారు అమ్మవారికి, అమ్మవారు స్వామివారికి మాలా మార్పిడి సమర్పణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. మార్పిడి సమర్పణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. రెండు చేతులు పైకెత్తి నటరాజస్వామి వారికి, శివకామ సుందరి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నటరాజస్వామి వారు అమ్మవారి కంఠంలో మాల సమర్పణ చేస్తున్నారు. అమ్మవారు స్వామివారి కంఠంలో మాల సమర్పణ చేస్తున్నారు. పరమ పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళగద్దుకోండి. ఆ శివకామ సుందరి అమ్మవారి కంఠంలో చిదంబరం నటరాజస్వామి వారు ధరింపజేయబోయే పరమ పవిత్రమైన మంగళసూత్రములు, తమిళ సాంప్రదాయంలో ఏ మంగళసూత్రములు అక్కడ సమర్పణ జరుగుతాయో అదే మంగళసూత్రం ఒక్కసారి దర్శనం చేసుకోండి. అందరూ కళ్ళగద్దుకొని అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేసుకోండి. వివాహమైన మహిళలు మీ మంగళసూత్రములను కూడా కళ్ళగద్దుకోండి. గట్టి మేళం వాయించాలి. మాంగళ్యంతంతునా త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యం దంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే
పద్మనామి శుభవే త్రైలోక్యం మంగళం కురు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తో. అక్షరా పరమే వ్యో మన్ పుష్పమాల సమర్పణ జరుగుతోంది. ఒక్కసారి దండం పెట్టుకోండి భక్తులందరూ కూడాను. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. స్వామివారి కళ్యాణోత్సవంలో నటరాజస్వామి వారు శివకామసుందరి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరిగిన తర్వాత సప్తపది అంటే ఏడడుగులు వేయడం, ఆ సప్తపది కార్యక్రమం జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ప్రజ్ఞానమస్తురే మధుగే మధ్వగాగే జిగ్వా మే మధువాదిని ముఖే మేధారగం మధుదత్తుదం మరణం కృతం సాగ్రవాగం సంవరణం ఎన్నదీభ్యమాకృతం యచ్చిత్తో దేవగం ధర్వోదేన ధర్వమిదౌ సదః వృషామిదేంగమంగాని మంగిరాపదః. ఓం ఆందేవ సూర్యం జమాజాన్యేషమనకృతాః సోమప్రదభో వివిధగంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టేపదిస్తురియదే చతుర్భదా సోమగంధర్వాయ గంధర్వాయనయే రయించ భుద్రాగచాదర్మోమదాభిమాం సరత్వరి భేదమవసువాజినీవతి తాంతో విశ్వస్య భూతస్య పరిహామాస్య కృదా. స్వామ్యం ప్రార్థమణి కృప్ణామిదేశు ప్రజాస్వాయస్తమయాధరదట్యదాసహ భగోర్యమాస విదాపురంధర్మా దుర్గార్ఘపత్యదేవా. స్వామి అంబాడు అగ్ని ప్రేక్షమై భావన పడి పరిద్వాగ్ వయం విప్రగం సగం ద్రిషద్వర్ణం దివే ద్వే భేదారమంగురావదా. నీ అగ్ని ప్రేక్షణ పండి ఉంది హోమం అంటే పూర్తి పడండి. హోమ సంపూర్ణం జరిగి అగ్ని ప్రదక్షిణ జరుగుతోంది. చిదంబర క్షేత్రంలో ఇదే నక్షత్రం రోజున అమ్మవారి కళ్యాణము స్వామివారి కళ్యాణము జరుగుతుంది. అదేవిధంగా అదే నక్షత్రం రోజు అక్కడ క్షేత్రంలో ఏ సాంప్రదాయం తమిళ సాంప్రదాయంలో జరిగే సాంప్రదాయంలో మనకిక్కడ ప్రత్యక్షంగా జరుగుతోంది. ఆ చిదంబర నటరాజస్వామివారికి శివకామసుందరి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ హోమ సంపూర్ణమైనటువంటి హోమ సంపూర్ణతను దర్శనం చేసుకోండి.
జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. తమాంజుహోతే సర్వం వై పూర్ణాహుతే సర్వమేవాప్నోతే అథో ఇయం వై పూర్ణాహుతే మేవ ప్రతిష్టతే. బోలో యజ్ఞ భగవానికి, నటరాజస్వామి భగవానికి, శివకామ సుందరి మాతకి, యజ్ఞ భగవానికి. స్వామివారికి అమ్మవారికి కళ్యాణ వస్త్ర సమర్పణ భక్తకోటి భక్తులందరి తరపున జరుగుతోంది.
ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. మీరే స్వయంగా కళ్యాణ వస్త్రాలు సమర్పించినట్టుగా భావన చేయండి. నైవేద్య సమర్పణ జరుగుతోంది అమ్మవారికి స్వామివారికి. నటరాజస్వామి భగవానికి, శివకామేశ్వరి మాతకి, అందరూ హారతి కళ్ళ కట్టుకోండి. ఆ అమ్మవారి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. కళ్యాణం సంపూర్ణమవుతోంది. కలశ తీర్థ ప్రోక్షణ దేవతలపై, ఆ నటరాజేశ్వరుడిపై, ఆ చిదంబరేశ్వరుడైన నటరాజేశ్వరుడిపై శివకామ సుందరి అమ్మవారికి కలశ ప్రోక్షణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఉత్తర నీరాజన సేవ జరుగుతోంది. ఉత్తర నీరాజనం జరుగుతోంది. అందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేయండి. ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. శ్రీ శివకామ సుందరి సమేత నరరాజస్వామినే నమః. ఆనందమంగళ దివ్య నీరాజనం ఉత్తర నీరాజనం సమర్పయామి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః.
శివకామ సుందరి మాతాకి, చిదంబరం నటరాజేశ్వర భగవానికి. సర్వే మహాజనాః అస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీ మృగలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శివకామ సుందరి సమేత శ్రీమన్ నటేశ్వరస్య వివాహోత్సవ ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో మహాంతోన గృహ్ణంతో అస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య మృగలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శివకామ సుందరి సమేత శ్రీమన్ నటేశ్వరస్య వివాహోత్సవ ప్రసాదేన యవ్వనానాం యువదీనాం ఉచితకాలే ఉద్వాహ ప్రాప్తి ఉద్వాహ దంపతీనాం అన్యోన్య స్నేహభావ మహాప్రీతి అభివృద్ధి ఆ చంద్రార్కం వంశాభివృద్ధిస్య భూయాసురితి భవంతో మహాంతోన శివకామ సుందరి సమేత నడేదమూర్తి ప్రసాదేన లోకే అతివృష్టి అనావృష్టి సమస్య ప్రళయాకలదోష నివృత్తి మాసిత్రయే సువృష్టి ప్రాప్తి లోకక్షేమాభివృద్ధిస్య ప్రూజాదితి భవంతో మహాంతోన గృహ్ణంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఉత్తరోత్తరాభివృద్ధి రస్తు ఉత్తరే కర్మణ అవిఘ్నమస్తు దేవదేవోత్తమస్య దేవతా సర్వం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక శివకామ సుందరీ సమేత శ్రీమన్ నడేశ్వర ప్రభో జయ విజయ ఓం. కళ్యాణ మహోత్సవం సంపూర్ణమై దంపతులకి ఎర్రటి నీళ్లతో ఆ కళ్యాణోత్సవ దృష్టి తీసినట్టుగా ఎర్రటి చందనము నీళ్లతో అమ్మవారికి స్వామివారికి ఆ ఎర్రటి నీళ్లతో దృష్టి తీసి స్వామివారి దర్శనాన్ని చేయిస్తున్నారు మనందరికీ. తమిళ సాంప్రదాయంలో చిదంబర క్షేత్రంలో జరిగేటువంటి ఆ ప్రక్రియ ఆ యొక్క వైదిక క్రియల ద్వారా జరుగుతోంది.